పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదువుకున్న వచన భాగములో యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక నేటి దిన ధ్యానాంశము వరుడా బాలుడా. యేసు ప్రభు వారు వరుడుగా ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ మాసములో యేసు ప్రభు వారు బాలుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. నవంబర్ మాసమంతా కూడా 2వ రాకడ గురించి మనము స్తుతించిన వారమై ఉన్నాము. ఈ డిసెంబర్ మాసములో యేసు బాలుడిని మనము ఆరాధించనై ఉన్నాము. గనుక ఈరోజు మనం గమనించవలసినది వరుడు ముందా లేక బాలుడు ముందా. ఈరోజు మనకి సంఘం యొక్క సిద్ధాంతాల ప్రకారం అనుగుణముగా ఈరోజు మనం పండగలు ఆచరిస్తున్నామా, లేక మన ఆత్మీయ జీవితములో అనేకమైన మేలుల కొరకు మార్పుల కొరకు ఈ పండగలు ఆచరిస్తున్నామనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. ఈరోజు మనం గమనించిన వారమైతే అక్టోబర్ మాసము దిద్దుబాటు కాలమని ఆనాడు మార్టిన్ లూథర్ గారి చేత పరిశుద్ధ గ్రంథము బయటికి వచ్చి ఉన్నది. కనుక మనము దిద్దుబాటు పండుగ చేసే వారముగా ఉన్నాము. నవంబర్ మాసములో దైవజనులు దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు రాకడ మాసమని 2వ రాకడ పండుగను ఆచరించే వారమై ఉన్నాము. ఈ డిసెంబర్ కాలములో, ఈ ఆనంద మాసములో ప్రపంచమంతా కూడా యేసు బాలుడిని, క్రీస్తుని ఆరాధించే వారై ఉన్నారు. కనుక ఇక్కడ 3 పండుగలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ 3 పండుగలు మన ఆత్మీయ జీవితములో ఏ పండుగ మనకి ఏ రకంగా ఉన్నది, ఏ విధంగా ఉన్నదనేది ఈరోజు మనము ఆలోచించే వారముగా ఉండాలి. ఈరోజు నువ్వు దిద్దుబాటులో ఉన్నావా, లేక 2వ రాకడ సిద్ధపడి ఉన్నావా, లేక క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నావా? కనుక ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, కనుక నీ యొక్క ఆత్మీయ స్థితి ఏదైతే ఉందో, ఏ పండుగ నీకు మరి నీ యొక్క ఆత్మీయ స్థితిని తెలియచేసేదిగా మనకి కనబడుతూ ఉంది. ఈరోజు మనము దిద్దుబాటు కోరేవారమైతే ఎంతో భక్తితో నన్ను దిద్దుము చిన్న ప్రాయము అని భక్తుడైన దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన పాట మనం ఎంతో శ్రద్ధగా పాడినప్పుడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము ఆ పాట మనం పాడినప్పుడు మన యొక్క ఆత్మశుద్ధి అవుతుంది. మనము కూడా దిద్దుబాటు పరులముగా మారగలుగుతాము. కనుక నన్ను దిద్దుము, కనుక ఇది ఎంతో మంచిదే. నిన్ను నీవు దిద్దుకోవటము, నిన్ను నీవు సరిచేసుకోవటము ఎంతో మంచిది. అలాగనే నవంబర్ మాసానికి వచ్చేసరికి కనుక యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ అని 2వ రాకడను తలంచుకొనొచ్చు. యేసు ప్రభువారు అనగా వరుడై ఉన్నా, యేసు ప్రభువారు రానై ఉన్నా ఆ మధ్యాకాశములను కలుసుకోవటానికి ఎగిరి మనం మేఘాన్ని ఎక్కే అంతస్తులోనికి మనం సిద్ధపడి ఆయనను స్తుతించే వారమై ఉండాలి. కనుక యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు నేను కూడా మేఘాన్ని ఎక్కుతాను అని మనము నిశ్చయించుకొని తెలుసుకున్న వారమై ఈరోజు మనము స్తుతించే వారముగా ఉన్నాము. కనుక ఈరోజు వరుడుగా యేసు ప్రభు వారు రానై ఉన్నాడు. నేటి దినాన యేసు ప్రభు వారు క్రిస్మస్ మాసములో యేసు బాలుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు ఆరాధికులు ప్రపంచములో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ క్రిస్మస్ పండుగ నాడు కేవలము క్రైస్తవులే కాదు, ఈరోజు మన మధ్యలో కూడా ఎంతోమంది నామకార్థులైన వారు వచ్చి ఉన్నారు. పండగకొచ్చే భక్తులైన వారు మన మధ్యలో ఉన్నారు. విఐపీలు మన మధ్యలో ఉన్నారు. అతిథులైన వారు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ మనమందరము చేసే ఒకే ఒక పనేమనగా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాము. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. కనుక క్రీస్తును ఆరాధించడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పనే. కానీ ఈరోజు మనము యేసు ప్రభువారి యొక్క 2వ రాకడకి ఈరోజు నువ్వు వధువుగా
పెండ్లి కుమార్తెగా ఈరోజు మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతగానో మనకి ఉన్నది. కనుక ఈరోజు నువ్వు వరుడు వరుడని యేసు ప్రభువారికి రెండవ రాకడకు సిద్ధపడి మరలా తొట్టిలో ఉన్న యేసు బాలుడి దగ్గరికి వచ్చి ఆరాధిస్తున్నావంటే ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఏదైతే ఉందో ఈరోజు యవన కాలము నుండి మరలా బాల్య స్థితిలోనికి నువ్వు వస్తూ ఉన్నావు. కనుక యవన కాలము నుండి బాల్య దశలోనికి నువ్వు వచ్చుచున్నావు, అది ఒక సూచనగా ఉంది. లేక ఈరోజు క్యాలెండర్లో వచ్చుచున్న దినాన్ని బట్టి పండగను బట్టి ఈరోజు నువ్వు ఆచరిస్తూ ఉన్నావేమో, అది నిజమైన క్రిస్మస్ పండగ కాదు. కనుక ఈరోజు కేవలం మనం క్రీస్తును ఆరాధిస్తే సరిపోదు. ఈరోజు యేసు ప్రభువారు మన నుండి కోరుకుండేది ఏమనగా, ఈరోజు నీవు వరుడై ఉన్న యేసు ప్రభువారి కొరకు సిద్ధపడాలి, ఎదురు చూడాలి. ఆయన రెండవ రాకడలో ఆగమన మేఘమును ఎక్కి యేసు ప్రభువారితో కూడా నిత్యము ఆ పరలోకములో మనము నివాసము చేసేవారముగా ఉండాలి. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు నీ జీవితంలో కలుగుతుందంటే, ఎప్పుడైతే నిన్ను నీవు దిద్దుకొని నిన్ను నీవు మార్పు చెందుకొని నువ్వు మారు మనసు పొంది నిజమైన పశ్చాత్తాపపడి ఎప్పుడైతే యేసు ప్రభువా నీ రెండవ రాకడ కొరకు నేను సిద్ధపడి ఉన్నానంటావో, అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు చేయగలుగుతావు. ఈరోజు నామకార్థంగా ఆచారముగా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసములో క్రిస్మస్ పండుగను మనం ఆచరించే వారముగా ఉన్నట్లయితే అది ఒక నామకార్థముగానే మన జీవితాల్లో ఉండిపోతుంది. లేక ఒక ఆచరణ ప్రకారం లేక ఒక అలవాటు ప్రకారమే ఈరోజు క్రిస్మస్ పండుగ ఉంటుంది, కానీ అది మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్గా ఉండదు. ఈరోజు మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా గారు కనబడుతూ ఉన్నాడు. మరొకసారి మనము ఆ యొక్క వచనాన్ని మనం చదివినట్లయితే యేసు బాలుడిని ఏమంటున్నాడు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్తుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ మనం బాగా గమనించవలసిన ఒక విషయం ఏమనగా, యేసు ప్రభువారు గురించి ఏమన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. కనుక బాలుడైన యేసు ప్రభువారిని ఏమంటున్నాడు, రాజ్యభారమును మోసేవాడవు. ఏమంటున్నాడు ఇంకా, ఆశ్చర్యకరుడవు నీవు, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడైన దేవుడవు నీవే, నిత్తుడగు తండ్రివి నీవే, సమాధాన అధిపతివి నీవే అని ప్రవక్త యెషయా గారు యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో యేసు ప్రభువారిని చూచి ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. బాలుడైన యేసు ప్రభువారిని పట్టుకొని ఇక్కడ యెషయా గారు ఏమని రాస్తున్నాడంటే, నువ్వు బలమైన దేవుడవు, కనుక నువ్వు బలవంతుడమైన దేవుడవు. ఎందుకని యొక్క మాట రాశాడు అనేది మనం ధ్యానించాలి. కనుక చిన్న బాలుడు యేసు బాలుడు శిశువై ఉన్న యేసు ప్రభువారిని ఏమంటున్నాడంటే ఇక్కడ యెషయా గారు, నువ్వు బలవంతుడమైన దేవుడవు. మరొక చోట మనం గమనించినట్లయితే యాజకుడైన సుమియోను గారు కనబడుతూ ఉన్నారు. ఆయన కూడా ఏమంటున్నారు, లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనము, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. ఇక్కడ సిమియోను గారు కనబడుతూ ఉన్నాడు. ఈయనెంతో వృద్ధాపములో ఉన్నాడు, ముసలివాడు. 8 దినాల బాలుడు యేసు ప్రభువారిని ఎత్తుకొని ఏమంటున్నాడు, యేసు బాలుడా అనలేదు, యేసు శిశువా అనలేదు. ఏమంటున్నాడు ఇక్కడ, నాదా నాదా అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకని వీరిలాగున పిలుస్తున్నారు, ప్రవక్త అయిన యెషయా గారేమో బలవంతుడైన దేవుడు అంటున్నాడు, ఇక్కడేమో ఎంతో వృద్ధాపములో ఉన్న
యాచకుడైన సిమియోను గారు అంటా ఉన్నారు, నాదాని 8 దినాల బాలుడైన యేసు ప్రభు వారిని తన 2 చేతులతో ఎత్తుకొని నాదాని పిలుస్తూ ఉన్నాడు. ఏంటి యొక్క ఆశ్చర్యం! ఎందుకని వారు అలాగిన పిలుస్తున్నారు, ఎందుకని అలాగిన వారు పిలిచారు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. మరొక చోట మనం చూస్తే ఎలిజబెత్ అమ్మ గారు ఏమంటున్నారు చూడండి. అదే విధముగా లూకా సువార్త 1:43 నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. కనుక యాజకుడైన జకర్యా యొక్క భార్య అయిన ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గారు ఏమంటున్నారంటే నా ప్రభువు తల్లి. కనుక ఎలిజబెత్ అమ్మ ఎంతో వృద్ధాపంలో ఉన్నది, వృద్ధాపంలో దేవుడు కనుక జకర్యా గారి ద్వారా దేవదూత ద్వారా దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చినప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నది. ఆ ఎలిజబెత్ అమ్మగారు అంటా ఉన్నారు మరియమ్మను చూచినప్పుడు నా ప్రభువు తల్లి. అంటే యేసు ప్రభు వారిని ఏమంటుందంటే ఇక్కడేమా, మరియమ్మ గర్భములో ఉన్న బాలుడు, మరియమ్మ గర్భములో ఉన్న శిశువుని ఏమంటుందంటే నా ప్రభువు అని పిలుస్తూ ఉంది. ఎందుకని వీరు ఇలాగున పిలిచారు? కనుక చిన్న బాలుడని యేసు ప్రభు వారిని ఎత్తుకొని ప్రవక్త యెషయా గారేమో బలవంతుడైన దేవుడు అంటున్నాడు, మరి ఇక్కడేమో యాజకుడైన సిమియోను గారు అంటూ ఉన్నారు నాదా అని పిలుస్తూ ఉన్నాడు, ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గారు అంటూ ఉన్నారు ఏమని పిలుస్తున్నారంటే నా ప్రభువు, నా ప్రభువు. ఎందుకని వారు అలాగిన పిలిచారంటే దాని యొక్క భావం ఏమనగా వారు తమ యొక్క అంతరంగములో ఎప్పుడైతే యేసు బాలుని చూచారో వారి యొక్క అంతరంగములో మెస్సయ్య కొరకు ఎదురు చూచారు గనక మెస్సయ్య పుడతాడని వారు కనిపెట్టారు గనక పాత నిబంధన నిరీక్షణ పరులు గనుక మెస్సయ్య వస్తాడు మెస్సయ్య పుడతాడని వారు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెట్టారు గనక మెస్సయ్య వస్తాడని వారు సిద్ధపడ్డారు గనకనే ఆ చిన్న బాలుడిని యేసు ప్రభువాని చూచి నువ్వు బాలుడు కాదయ్యా, నీవు బలవంతుడైన దేవుడవు, నీవు నాకు నాదుడవు, నీవు నాకు ప్రభువు అని వీరు ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. కనుక వారు మెస్సయ్య వస్తాడని సిద్ధపడ్డారు గనుకనే యేసు ప్రభు వారిని వారు కలుసుకోగలిగారు. ఇది మనం బాగా గ్రహించవలసిన విషయం. పాత నిబంధనములో దేవుడు మెస్సయ్యగా దేవుని కుమారుడు వస్తాడని అనేకమైన ప్రవచనాలు మనం లేఖన భాగములో చూస్తూ ఉన్నాము. ఆ ప్రవచనాలు కూలముగానే యేసు ప్రభువారు జన్మించాడు. కనుక వీరందరూ కూడా పాత నిబంధన నిరీక్షణ పరులు, మెస్సయ్య పుడతాడని ఎదురు చూచినప్పుడు నిజంగానే యేసు ప్రభువారు లోకరక్షకుడుగా మెస్సయ్యగా జన్మించాడు. అలాగే యేసు ప్రభువారి యొక్క 2వ రాకడ గురించి అనేకమైన ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. గనుక ఈరోజు మనము యేసు ప్రభు వారికి 2వ రాకడకు సిద్ధపడుతున్నామా? ఈరోజు క్రిస్మస్ పండగ అనేది ఒక ఎంతో రుజువులతో కూడిన పండగ, ఇదెంతో చారిత్రాత్మకమైన పండుగ. ఈ పండగ అనేది కల్పితమైనది కాదు, ఈ పండగ అనేది మనుషులైన వారు కల్పించింది కాదు. క్రిస్మస్ పండగ అనగా దేవుడు తన భక్తులైన వారికి, ప్రవక్తలైన వారికి అనేకమైన ప్రవచనముల ద్వారా ప్రవక్త యెషయా గారు ఇక్కడ ప్రవచనాన్ని తెలియజేసినట్లుగానే యేసు ప్రభు వారు లోకరక్షకుడుగా మెస్సయ్యగా కన్యక గర్భమందు ప్రవక్త అయిన మీకా గారు తెలియజేసినట్లుగా అనేక ప్రవచనాలు యేసు ప్రభు వారి గురించి ఎలాగ్రంథ రాయబడి ఉన్నాయో యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువారు లోకరక్షకుడిగా ఈ లోకములో ఉద్భవించిన వారై ఉన్నారు. ఈరోజు యేసు ప్రభువారి యొక్క పండుగ, క్రీస్తును ఆరాధించే పండుగ ఈ క్రిస్మస్ పండుగ అనేది ఈరోజు ప్రపంచములోనే ఎంతో గొప్ప వైభవముగా, ఎంతో గొప్ప మహిమకరంగా ఈరోజు ఈ పండుగ జరుగుతూ ఉన్నదంటే నిజంగా యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు యేసు ప్రభువారు నిజమైన దేవుడై ఉన్నాడు గనకనే ఈరోజు ఇంతమంది ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నిజంగా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ నమ్మినట్లయితే ఆనాడు ప్రవక్త యెషయా గారు వలె, ఎలిజబెత్ అమ్మ గారు వలె,
యాజకుడైన సిమియోను గారు వలె ఈరోజు నీవు కూడా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడుకు సిద్ధపడతావు. కనుక ఈరోజు నీకు వరుడు కావాలా బాలుడు కావాలా? ఈరోజు మనం యేసు బాలుడిని ఆరాధిస్తున్నాం, కానీ ఈరోజు మనము సిద్ధపడాల్సినది వధువు సంఘముగా మనము సిద్ధపడే వారముగా ఉండాలి. ఈరోజు మనము పెండ్లి కుమారుని రాక, యేసు ప్రభు వారి యొక్క రాక ఎంతో సమీప కాలములో ఉంటున్న మనము, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అతి త్వరలో ఉన్నది. ఈరోజు మనము కూడా సిద్ధపడాలి కదా, ఈరోజు మనం కూడా ఎదురు చూడాలి కదా, ఈరోజు నీవు కూడా కనిపెట్టాలి కదా. కనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. ఈరోజు ఇంకా మనము నన్ను దిద్దుము చిన్న ప్రాయం అంటున్నావంటే, ఇంకా నువ్వు దిద్దుబాటులోనే ఉంటే ఎప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడతావు? కనుక ఇంకా నువ్వు దిద్దుబాటే కోరుకుంటున్నావంటే ఎప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడేది? కనుక ఈరోజు యేసుప్రభు వారు వస్తున్నాడు అని రెండవ రాకడుకు సిద్ధపడాలంటే, ఈరోజు మనం కేవలము దిద్దుబాటు పాప క్షమాపణ పాప విమోచనలోనే ఉంటే సరిపోదు. ఈరోజు నీవు కూడా సిద్ధపడాలంటే దిద్దుబాటు నుండి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడే వరుసలోనికి రావాలి. ఈ క్రిస్మస్ పండగ అనేది ఈరోజు మనకెంతో ఒక రుజువు పూర్వకమైన పండగగా కనబడుతూ ఉంది. ఎలాగనేది యేసు ప్రభు వారు వస్తానన్నాడో రాక మానలేదు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 రాయబడినట్లుగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించెను. కాలం ఎప్పుడైతే పరిపూర్ణమైందో యేసు ప్రభు వారు ఎలాగనేది లోకానికి వచ్చి ఉన్నాడో, యేసు ప్రభు వారికి రెండవ రాకడ కూడా అంతే నిశ్చయము, అంతే ఖచ్చితమైనది, ఎంతో రుడి కలిగినది. ఈరోజు ఇంకా నువ్వు దిద్దుబాటులోనే ఉంటే మరి ఎలాగను మనం సిద్ధపడతాం? ఈరోజు మనము కూడా అధమ మొక్కమైన పాపము అంటకుండా ఉన్నది అని మనం నేర్చుకుంటున్నాము, కానీ ఇంకా నీ హృదయములో పాపం అనే మాలిన్యము కలిగి మరలా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను దిద్దు నాయనా, అయ్యా నేను పాపిని ఏసయ్యా, నన్ను క్షమించి ఏసయ్యా అని మరలా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దిద్దుకుంటున్నావు, కానీ ఎప్పుడు నువ్వు ఈ మాట అనగలుగుతావు? అధమ మొక్కమైన పాపమైన అంటకుండా ఉన్నది, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎప్పుడు నువ్వు సిద్ధపడుతావు? ఎప్పుడు యేసు ప్రభు వారికి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తావు? ఇదెంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఇంకా మనం దిద్దుబాటులోనే ఇంకా పాపపు జీవితంలోనే ఉంటే ఎప్పుడు యేసు ప్రభు వారికి రెండవ రాకడకు సిద్ధపడేది? ఇప్పుడున్న పరిస్థితులే మనకి ఎంతో గొప్ప రుజువుగా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు అంత దినములలో మనం ఉన్నాము. యుగ సమాప్తి కాకపోయినా కానీ యుగ సమాప్తి యొక్క దినములలో, చివరి దినములలో, కడవరి దినములలో ఉన్న మనము ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూచేవారమై ఉండాలి. వరుడు వరుడు అని కలవరించుచూ ఉండాలి. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి మనము కలవరించే వరుసలో మనం ఉండాలి. మనం మత్తయి సువార్త 25:1 నుండి 13 వరకు మనం చూచిన వారమైతే అక్కడ బుద్ధిలేని కన్యకలు మనకి కనబడుతూ ఉన్నారు. ఈ బుద్ధిలేని కన్యకలు దిద్దుబాటు దగ్గర ఆగిపోయారు. గనుకనే యేసు ప్రభు వారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు వెలపల ఉండిపోయారు, బయట ఉండిపోయారు. ఈరోజు మనం కేవలము దిద్దుబాటు దగ్గర ఉంటే, ఈరోజు కేవలము నీవు ఆ దిద్దుబాటు యొక్క వరుసలో ఉంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు నువ్వు వెళ్ళలేవు. ఈరోజు మనం ఉదాహరణగా చూచిన వారమైతే, ఈరోజు చిన్నపిల్లలైన వారు తమ వయసు వచ్చినప్పుడు మనం కూడా స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాము. స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీ పిల్లలైన వారిని మరి స్కూల్లో చేర్చిన తర్వాత మరి ఆ స్కూల్లో ఉన్న టీచర్ గారు మరి ఆల్ఫాబెట్ నేర్పిస్తుంది, అక్షరాల మాల. కనుక ఒక సంవత్సరం అంతా కూడా ఆల్ఫాబెట్ మీ పిల్లలైన వారికి నేర్పిస్తుంది. మరొక సంవత్సరం వచ్చేసరికి మరి కొత్త విద్యార్థులు వచ్చినప్పుడు వారికి కూడా మరలా ఏం నేర్పిస్తుంది టీచరు? ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీలే నేర్పిస్తుంది. కనుక ఆ టీచర్ యొక్క పని ఏమనగా, సంవత్సరము కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వారికి నేర్పించేదల్లా ఒకటే,
ఈరోజు 40 సంవత్సరాల క్రితం స్కూల్కి వెళ్ళిన వారు మన మధ్యలో ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం స్కూల్కి వెళ్ళిన వారు మన మధ్యలో ఉన్నారు. ప్రస్తుతం స్కూల్స్కి వెళ్తున్న వారు మన మధ్యలో ఉన్నారు. ఏ కాలంలోనైనా కానీ మొదటి తరగతిలో ఉన్నప్పుడు నేర్పించేది ఆల్ఫాబెట్టే. కనుక ఎప్పుడైతే ఆ విద్యార్థి బాగా చదువుకొని కనుక నేర్చుకొని కనుక కొత్త విషయాలు నేర్చుకుంటే కొత్త క్లాసులోనికి వెళ్ళగలుగుతాడంటే మరొక తరగతిలోనికి వెళ్ళగలుగుతాడు. లేకపోతే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మరలా ఆ క్లాసులోనే ఉంటాడు. ఆ క్లాసులోనే ఉండి గత సంవత్సరం ఏ పాఠాలైతే నేర్చుకున్నాడో ఆ పాఠాలే నేర్చుకుంటూ ఉంటాడు. అలాగనే ఈరోజు సంఘములో కూడా, ఈ సంఘములో ఎందుకని క్రైస్తవ సంఘములో పండగలు ఎందుకని ప్రాముఖ్యమైనవనగా, పండగలు ఎందుకని ఏర్పాటు చేశారు, ఈ పండగలు ఏ పండగలైతే మనం ఆచరిస్తున్నామో ఈ పండగలు అనేవి మన యొక్క ఆత్మీయ జీవితానికి పాఠాలు, ఇవి కూడా మన ఆత్మీయ జీవితానికి సిలబస్ లాంటివి. కనుక ఈ యొక్క పండగల ద్వారా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మార్పు చెందటానికే ఈ పండగలు అనేవి ఏర్పాటు చేశారు. పండగలంటే వినోదాన్ని కొరకు లేకపోతే ఆర్భాటాల కొరకు విలాసాల కొరకు పండగలు అనేవి ఏర్పాటు చేయలేదు. ఈరోజు మనము కూడా అంతే. కనుక ఈరోజు ఎలాగునైతే స్కూల్లో స్టూడెంట్ బాగా నేర్చుకొని పరీక్షలో పాస్ అయితే మరొక తరగతిలోనికి వెళ్తాడో, ఈరోజు మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజు డిసెంబర్ అనగా యేసు బాలుడు క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును ఆరాధించే మొదలుకొని నవంబర్ మాసం అనగా 2వ రాకడ యేసు ప్రభువారి 2వ రాకడ వరకు సిద్ధపడాలంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా తరగతులు అనేవి మారుకుంటా వెళ్ళాలి. కనుక అక్టోబర్ మాసం దిద్దుబాటు, కేవలం నువ్వు దిద్దుబాటులోనే ఉంటే నువ్వు అలాగనే ఉండిపోతావు. యేసు ప్రభువారి 2వ రాకడకు సిద్ధపడినట్లయితే అది ఎంతో ప్రాముఖ్యమైనది. చివరి అంతస్తు ఈరోజు మనము కూడా పరలోకానికి వెళ్ళాలన్నా, మరి యేసు ప్రభువారు ఇవ్వనై ఉన్న ఆ నూతన ఎరుషలేము పట్టణానికి వెళ్ళాలన్నా కానీ ఈరోజు మనము మరి వధువు యొక్క వరుసలోనికి రావాలి. కనుక పండగలు అనేవి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. గత సంవత్సరము ఈ పండగలు చేసుకున్నాం, ఈ సంవత్సరం మనం పండగలు చేసుకున్నాం, వచ్చే సంవత్సరము కూడా క్రిస్మస్ పండగ వస్తుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో మార్పు అనేది రావాలి. నీ ఆత్మీయ జీవితంలో మార్పు అనేది రావాలి. 10 సంవత్సరాలైనా కానీ ఇంకా నువ్వు దిద్దుబాటులోనే ఉంటే దాని ద్వారా వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఈ పండగలు అనేవి మనకి పాఠాలు లాంటివి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పాఠాలు లాంటివి. గనుక ఒక మెట్టు నుండి మరొక మెట్టు, ఒక తరగతిలో నుండి మరొక తరగతికి వెళ్ళే వారముగా మనం ఉండాలి. ఈ వాక్యం వింటున్న మనము కూడా ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున ఉండాలంటే యేసు ప్రభువారి 2వ రాకడలో ఎగిరి వెళ్ళి ఆ మేఘములో, ఆ షెకీనా మేఘము ఎక్కి మధ్యాకాశములో మనం యేసు ప్రభువారిని కలుసుకుండే వారముగా ఉండాలి. మన పితామహులైన వారు, మన పూర్వీకులైన వారు, పాత నిబంధన భక్తులైన వారు ఎలాగునైతే మెస్సయ జన్మిస్తాడని వారు ఎదురు చూచారో, సిద్ధపడ్డారు కనుక వారు ఎదురు చూడగలిగారు. సిద్ధపడకపోతే ఎదురు చూచేవారు కాదు. కనుక మన పూర్వీకులైన వారు మెస్సయ పుడతాడని వారు ఎదురు చూచారు. లోక రక్షకుడిగా యేసు ప్రభువారు జన్మించాడు. ఈరోజు మనము కూడా యేసు ప్రభువారి 2వ రాకడ ఇంకా ఎంతో గొప్ప ప్రాముఖ్యమైనది. కానీ యేసు ప్రభువారి లోకములో జీవించిన కాలము కన్నా, యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ కన్నా యేసు ప్రభువారి 2వ రాకడ ఇంకా ఎంతో 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 ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఈరోజు యేసు ప్రభువారు మనకి నిత్య జీవమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు గనుక. కనుక నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాము గనుక, నిత్యము అనే రాజ్యములో మనం ఉంటాము గనుక 2వ రాకడ అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకి కనబడుతూ ఉంది. అలాగనే కాకుండా ఇంకా మనం తప్పులు చేస్తూ ఉన్నట్లయితే ఇంకా నువ్వు దిద్దుబాటులోనే ఉంటావు. అంటే నీవు ఇంకా చిన్న ప్రాయములోనే, నీ యొక్క ఆత్మీయ జీవితము ఇంకా బాల్య స్థితిలోనే చిన్న ప్రాయములో మిగిలిపోతుంది. ఈరోజు యవ్వన కాలం
నీ యొక్క ఆత్మీయ జీవితంలో యవన కాలంలోనికి నువ్వు వచ్చినట్లయితేనే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన్ని కలుసుకోగలుగుతావు. కనుక యేసు ప్రభువారు ఎలాగునైతే ఈరోజు ఇంకా మనం బాలుడుగా ఆరాధించాలనేది యేసు ప్రభువారు కోరుకోవటం లేదు. నా కుమారుడా నా కుమార్తె, ఈరోజు నా యొక్క రాకకు నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఈరోజు మనము కూడా బలమైన పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలనేది ఈరోజు యేసు ప్రభువారి యొక్క ఆశ, యేసు ప్రభువారి యొక్క కోరిక ఉన్నది. ఈరోజు ఎంత మటుకు ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ రోజున ఈరోజు దినదినము నీ యొక్క ఆత్మీయ జీవితములో మరి ఎదగాలనేది ఈరోజు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నా మనము కేవలము క్రీస్తును ఆరాధించే వారంగా కాకుండా యేసు ప్రభువారికి రెండవ రాకడకు సిద్ధపడాలంటే నిన్ను నీవు దిద్దుకొని ఎలాగునైతే యేసు ప్రభువారికి రెండవ రాకడకు సిద్ధపడి ఆ రెండవ రాకడలో యేసు ప్రభువారిని నేను కలుసుకుంటాను, ఖచ్చితంగా యేసు ప్రభువారు వస్తాడు అని స్తుతించే వారముగా ఆ స్తుతించే భాగ్యాన్ని ఆ పెళ్లి కుమార్తె యొక్క వరుసలోనికి ఆ యొక్క అనుభవములోనికి మనము వచ్చే వారముగా ఉండాలి. ఈరోజు బాలుడు క్రిస్మస్ పండుగ అనేది కేవలం క్రైస్తవులే కాదు, ప్రపంచంలో అనేక మతస్థులైన వారు కూడా పండగ చేస్తూ ఉన్నారు, క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు లోకరక్షకుడుగా వారు భావిస్తూ ఉన్నారు. కానీ కేవలం మనం యేసు బాలుడిని ఆరాధించే వారంగా ఉంటే సరిపోదు. ఈరోజు యేసు ప్రభువారు కోరుకుండేది ఈరోజు మనము కూడా ఆయన రెండవ రాకడకు వరుడై ఉన్న యేసు ప్రభువారి యొక్క రాకడకు సిద్ధపడాలనేది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. కానీ ఈరోజు యేసు ప్రభువారు నా కొరకు జన్మించాడు, ఆయన బలవంతుడైన దేవుడని ఎలాగునైతే దేవుని వాక్యమును మనం చూచి ఉన్నామో ఈరోజు నన్ను నేను దిద్దుకుంటాను, కేవలం నేను క్రీస్తును ఆరాధించేవాడిగా క్రిస్మస్ పండుగ నాడు కేవలం ఆచారముగా క్యాలెండర్లో వచ్చిన డేటు ప్రకారము అలవాటు ప్రకారముగా నేను ఆరాధించేవాడిగా ఉండకుండా, క్రిస్మస్ పండుగ చేసేవాడిగా ఉండకుండా నేను పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఈరోజు క్రీస్తును ఆరాధించే ఆ యొక్క వధువు యొక్క వరుసలోనికి వచ్చే స్థితి నాకు కావాలని ఈరోజు నువ్వు సిద్ధపడినట్లయితే ఖచ్చితముగా నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఈరోజు క్రిస్మస్ పండుగను ఆచరించినట్లయితే క్రిస్మస్ పండుగలో ఉన్న నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని నీ జీవితంలో అనుభవించగలుగుతావు. అలాగనే కాకుండా నీలో పాపము పెట్టుకొని, నీలో పాపపు బలహీనతలు పెట్టుకొని ఈరోజు ఇంకా దిద్దుబాటులోనే తప్పులు చేసే స్థితిలోనే ఉండి ఈరోజు మనము క్రీస్తును ఆరాధించే వారముగా ఉన్నట్లయితే అది మన జీవితంలో అంత ఆశీర్వాదకరముగా ఉండదు. కనుక ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, వరుడా బాలుడా, వరుడు కావాలా బాలుడు కావాలా. కనుక ఈరోజు మనం బాలుడిని ఆరాధించే దగ్గరే ఆగిపోకుండా మనము వరుడు కావాలి, వరుడు కావాలి, వరుడు వరుడని కలవరించే స్థితి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.